హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రతిమ ఫ్రమ్ పార్థ డెంటల్ కేర్, మురళీనగర్ బ్రాంచ్, విశాఖపట్నం. ఈరోజు చిగుళ్ళకు సంబంధించిన వ్యాధి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. చాలామంది పేషెంట్స్ ఈ మధ్య అడుగుతున్నారు బికాస్ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయమని. చాలామంది పేషెంట్స్ ఈ రోజుల్లో చిగుళ్ళకు సంబంధించిన వ్యాధి ఎక్కువగా బాధపడుతున్నారు. అంటే చాలామంది టైం లేకనో లేక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే టైం సెట్ అవ్వక చాలామంది లోపల పట్టేసిన గారాన్ని క్లీన్ చేయించుకోకుండా అట్లానే వదిలేస్తున్నారండి. దానివల్ల ఈ రోజుల్లో అంటే జనరల్గానే పాచి గార పట్టడం అనేది చాలా కామన్ ప్రొసీజర్ అందరికీ, కానీ దాన్ని అలానే వదిలేకుండా కనీసం 6 నెలలకు ఒకసారి అన్న దంతవైద్యం సంప్రదించి మీ పళ్ళకు పట్టేసిన గారని అంతా మీరు క్లీన్ చేయించుకోవాలండి. లేదంటే పళ్ళలో నుంచి రక్తం రావడం, చిగుళ్ళు వాచిపోవడం, నోట్లో నుంచి దుర్వాసన రావడం అన్నది తరచూ జరుగుతుంది. సో అట్లానే వదిలేస్తే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఎక్కువై ఎముక కూడా మీకు అరిగిపోతుందండి. ఎముక అరిగిపోయి పళ్ళు కూడా కదిలిపోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. సో స్టార్టింగ్ మీకు గార పట్టేసినప్పుడు పళ్ళన్నీ లోపల క్లీన్ చేస్తారండి, దాన్ని స్కేలింగ్ ప్రొసీజర్ అంటారు. సో బాధ అలాంటివి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చేసింది. అది ఇంకా ఎక్కువై పళ్ళు ఊడిపోయి కదిలిపోయే స్టేజ్కి వస్తే మాత్రం ల్యాబ్ సర్జరీ చేయాల్సి ఉంటుందండి. సో మనకి పార్థాలో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 150 బ్రాంచెస్. సో మనకి మంచి సర్జన్స్ ఉన్నారు ఫ్లాప్ సర్జరీ చేసేవాళ్ళు. సో ఫ్లాప్ సర్జరీ అంటే ఏం లేదండి, జస్ట్ మనకున్న చిగుళ్ళను ఓపెన్ చేసి పళ్ళు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసి చిగుళ్ళలో ఎముక ఏదైతే అరిగిపోతుందో ఆ ఎముకని మనం ఆర్టిఫిషియల్ బోన్ మెటీరియల్ దొరుకుతుంది మనకి. సో ఆర్టిఫిషియల్ బోన్ మెటీరియల్తో ఆ అరిగిపోయిన ఎముకని మళ్ళీ నార్మల్ ఎముకలాగా దాన్ని అక్కడ ఫిల్ చేసి దానిపైన మళ్ళీ మొత్తం నీట్గా కుట్లేసి మీ ఎముక ఏదైతే పాడైపోతుందో దాన్ని మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొస్తారు. బికాస్ పళ్ళు అన్నీ కదిలిపోయి ఊడిపోయిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ పళ్ళు పెట్టించుకోవాలి కంపల్సరీ మనకి. సో దానికి మళ్ళీ ఇంప్లాంట్ పెట్టించుకోవాలనుకుంటే మనకు ఖచ్చితంగా అక్కడ సపోర్ట్ కోసం బోన్ కావాలి. సో ఆ బోన్ మెటీరియల్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ద్వారా మనకు అక్కడ పెట్టి ఆర్టిఫిషియల్ బోన్ మెటీరియల్ అక్కడ మనకి అరిగిపోయిన బోన్లో పెట్టి పైనుంచి కుట్లు వేసి మీకున్న ఎముకని జాగ్రత్తగా కాపాడి ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసే ప్రాసెస్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. సో అందులో కూడా చాలామంది ఏం చేస్తారో తెలియక చాలామంది భయపడుతున్నారు, బట్ అందులో అంత భయపడాల్సిందేం లేదండి. భారత అలాంటి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చేసింది అండ్ చిగుళ్ళ సమస్యల్ని అంతవరకు తీసుకెళ్లకుండా ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి దంతవైద్యుని సంప్రదించి మీకు ఏ రేంజ్ వరకు గారాన పడుతుందో చూపించుకొని కంపల్సరీ స్కేలింగ్ చేయించుకోవాలండి. అండ్ నెక్స్ట్ వంకర పళ్ళు, కొంచెం దగ్గర పళ్ళు ఉన్న పేషెంట్స్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. బికాజ్ వాళ్ళు ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఆ పళ్ళలో పట్టేసి ఉండిపోతుంది. బికాజ్ పళ్ళు దగ్గరగా ఉండడం వల్ల కొంచెం బ్రష్ అది కూడా లోపల వాళ్ళు బ్రష్ చేసినా కానీ ఆ లోపల పళ్ళ ఇరకల్లోకి బ్రష్ దొరదు. సో ఏమవుతుందంటే గారాది పట్టేసి ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ దంతవైద్యుని సంప్రదించి మీ పళ్ళు క్లీనింగ్ చేయించుకొని చిగుళ్ళ సమస్యల నుంచి మీరు సేవ్ అవ్వచ్చు. సో పళ్ళు ఊడిపోయి చెవుల్లో నుంచి రక్తం కారి అంతవరకు అంత ఎక్స్టెన్షన్ వరకు వెళ్లకుండా సో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మీ పళ్ళని చిగుళ్ళ సమస్య నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.